సినిమా కోసం నేను కలవాల, సినిమా కోసం ఆయన నన్ను కలవాల. ఒక టెక్నీషియన్ ఎంకరేజ్ చేద్దాం బాగా రాస్తాను అన్న ఫీలింగ్లోనే ఆయన నన్ను కలిశారు. నేను నాకు ఇష్టమైన హీరో ఆయనతో కాసేపు మాట్లాడదాం, కాసేపు చూద్దాం, కాసేపు వెళ్దాం అన్న దాంట్లో ఆయన కలిశాను. అక్కడి నుంచి మా ఇద్దరు జర్నీ కంఫర్టబుల్గా ఉండడంతో ముందుకు వెళ్ళాం. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకి పోస్టర్లో కానీ టీజర్లో కానీ మెయిన్గా రవితేజ గారు, శ్రీలీల గారు వీళ్ళే కనబడుతున్నారు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇంకా మెయిన్ హీరోస్ ఏమైనా ఉన్నాయి సినిమాలు? పెద్ద కాస్టే ఉంది. సచిన్ కడేకర్ గారు ఉన్నారు, మన మలయాళం జయరామ్ గారు, జయరామ్ టీజర్ గారు ఉన్నారు, రావ్ రమేష్ గారు ఉన్నారు, ఐప్రాది ఉన్నాడు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీకు? ఉన్నాయండి, ఒకటి రెండు ఉన్నాయి, ఇక 10 డేస్లో అన్ని చెప్తాను. సార్ ఫైనల్గా ధమాకా సినిమా, ధమాకా సినిమాకి ఆడియన్స్ థియేటర్ రావాలంటే మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? ఒక కమర్షియల్ హీరోస్, పెద్ద హీరోస్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసింది లాస్ట్ టైం ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు గుర్తు కూడా రాదు. అవును సార్, నిజం. ఏ పెద్ద హీరోస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తే ఎప్పుడో దూకుడు అంత దూరంలో కనబడుతుంది. అవును సార్. సో ఇప్పుడు ఈ సినిమా అలాంటి ఒక పెద్ద హీరో చేసే కమర్షియల్ ఎంటర్టైనర్ హ్యాపీగా థియేటర్కి వచ్చి మనకు ఉన్న ఇప్పుడు ఉన్న టెన్షన్స్ అన్నిటిలో థియేటర్కి వచ్చి హాయిగా నవ్వుకోవడానికి ఉండే సినిమా ధమాకా. పక్క పేలుతుంది అంటారు December 23rd. పేలాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.